సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు తెలుగు సినిమాలు చూస్తారు కదూ, పేరు గుర్తులేదు కానీ ఒక కథలో నిజాయితీ పరుడైన పోలీసు అధికారి దొంగని శిక్షించి అవమానపరుస్తాడు. కోపంతో రగిలిపోయిన దొంగ అప్పుడు పోలీసు అధికారి కొడుకును దొంగిలించి ఆ స్థానంలో తన కొడుకును పెడతాడు. ఆ అధికారి కొడుకును దొంగ పెంచి పెద్ద చేసి చివరికి ఒక దొంగని చేస్తాడు. ఇక్కడ పోలీసు అధికారి ఇంట్లో పెరుగుతున్న దొంగ కొడుకు నిజాయితీ గల పోలీసు అధికారి అవుతాడు. కథ అనేక మలుపులు తిరిగి చివరికి నిజం తెలుస్తుందనుకోండి. ఈ కథ చెప్తున్న నీతి పాఠం ఏమిటంటే, ఒక మనిషిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో పుట్టుక కన్నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా పెంపకం, కుటుంబం, విద్యా సంస్థలు ముఖ్య పాత్ర వహిస్తాయని. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. మన వస్త్రాకృతి కార్యక్రమంలో డిజైనర్ శారీస్, డిజైనర్ గాగ్రాస్, ఇలా డిజైనింగ్ సంబంధించి రకరకాల వెరైటీస్ చూస్తున్నాం కదా. అయితే ఈరోజు మనకి ఫ్యాషన్ డిజైనర్ శిరీష గారు ప్యానెల్స్తో మన శారీని ఇంట్లోనే ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తారంటున్నారు. మరి అది ఎలాగో చూద్దామా. హలో శిరీష గారు. హాయ్ ప్రశాంతి. శిరీష గారు, ఇంట్లో లేడీస్ రకరకాల డిజైన్స్ ఎలా కుట్టుకోవచ్చో, బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ, కాంట్రాస్ కానీ ఇలా మాకు చూపిస్తున్నారు. అందులో డిజైనర్ వేర్ కూడా ఈ మధ్యన మనం స్టార్ట్ చేసాము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ ఎపిసోడ్. సో ఈరోజు మనకు ప్యానెల్స్తో ఇంట్లోనే శారీ ఎలా డిజైన్ చేసుకోవచ్చో మీరు చూపిస్తా అన్నారు. రైట్, బేసిక్గా ప్యానెల్స్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం గాగ్రాస్ కుట్టుకున్నాం కదా, అంతకుముందు ప్యానెల్స్గా కల్లీ గాగ్రాస్ అని మల్టీ కలర్స్ అన్నీ వేసి అట్లా మనం ఈ లంగావని స్టైల్లోనే పైన 2.5 వచ్చేసి నార్మల్ క్లాత్ వేసుకుని కింద ఈ లంగా ఎక్కడైతే కట్టుకుంటాం అంటే ఆ 3 మీటర్స్ శారీ, అంటే లంగా ఓనీలో ఒక 3 మీటర్స్ వచ్చి వేరే కలరు, ఒక 2.5 మీటర్స్ వచ్చి ఇంకో కలర్ తీసుకుని దాని లంగా ఓనీ స్టైల్ అని మనం అనుకుంటాం. అలానే ఈ కింద ఈ 3 మీటర్స్ వచ్చేసి మల్టీ కలర్లో, అంటే ఒక్కొక్క ప్యానెల్ ఒక్కొక్క కలర్ పెట్టుకుని మనం ఆ అన్ని కలర్స్ వచ్చేలాగా 3 మీటర్స్ మనం రెడీ చేసుకుని ఈ నార్మల్ పైన 2.5 మీటర్స్ అనేది సింగిల్ కలర్ కన్నా తీసుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు మల్టీ కలర్ గాగ్రాస్ వేసుకున్నారు లేకపోతే ప్యానెల్స్ కల్లీస్ అలా వేసుకున్నారు అని పెద్దవాళ్ళు కూడా, అరే మనం వేసుకోలేకపోయాం, మనం ఏజ్ అయిపోయింది అట్లాంటివన్నీ లేకుండా శారీస్లో కూడా అలా లేటెస్ట్గా డిజైన్ చేసుకోవచ్చు. ప్యానెల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ప్యాచెస్ మొత్తం ఒక 3 మీటర్స్ క్లాత్ మనం రెడీ చేసుకుంటాం. ఫర్ సపోజ్ ఒక 4 కలర్స్ తీసుకుందామా. 4 కలర్స్ అంటే ఈ 4 తీసుకుందాం. ఓకే, గ్రీన్, ఎల్లో, రెడ్, బ్లూ. సో ఈ 4 కలర్స్ కూడా మనం దీన్ని ఎన్ని కల్లీలు కావాలన్నా వేసుకోవచ్చు, అంటే ఎన్ని ప్యానెల్స్ కావాలన్నా. మొత్తం 3 మీటర్స్కి సరిపడేటట్టు తీసుకోవాలి. 3 మీటర్స్ అంటే మనం 4 కలర్స్ తీసుకున్నాం, అంటే ఈచ్ కలర్ వచ్చి 75 సెంటీమీటర్స్ తీసుకోవాలి, అంటే మొత్తం మనకి 12 వస్తాయి. ఆ 12 పీసెస్ని ఆల్టర్నేట్గా 1 అట్లా 4 కలర్స్ అయినాక మళ్ళీ 4 కలర్స్ అట్లా ఆల్టర్నేట్గా మొత్తం 12 కలర్స్ అనేది పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలి. 12 పీసెస్ 4 కలర్స్ లోనే చేసుకోవాలి. దీంతో బేసిక్గా ఇలా కలీస్ మనం కలీస్తో కుట్టుకోవాలి అంటే మినిమం ఎన్ని తీసుకుంటే 4 సారీ బెటర్? అంటే మినిమం 4 బెటర్. 4 అంటే మనకి 12 పీసెస్ వస్తాయి. ఓకే ఓకే. లేదు అంటే 6 తీసుకోవచ్చు. 6 తీసుకుని మళ్ళీ 2 పీసెస్, ఇప్పుడు మనం దీని ఒక్కొక్కటి 3 3 చేస్తున్నాం కదా, 6 తీసుకుని 2 పీసెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా కూడా 12 ఒక్కొక్కటి 25 సెంటీమీటర్లు వచ్చేలాగా చూసుకుంటే మన 3 మీటర్స్ కింద శారీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే. సో ఓవరాల్ గా పీసెస్ అనేది 12 రావాలి మనకి. 12 ఉంటే బాగుంటుంది, 12 రావాలి ఏం కాదు, 12 ఉంటే బాగుంటుంది. అంటే ఇంకంతకంటే సన్నగా అయితే మనం వేయలేం కదా, 25 సెంటీమీటర్స్ అంటేనే చాలా నేరోగా వస్తుంది. ఇంకంతకంటే మరీ పెద్ద అయినా బాగుంటుంది, మరీ అంటే మీడియం సైజ్ అంటే 25 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఓకే. సో మాక్సిమం 12 పీసెస్. 12 పీసెస్ ఉంటే 25 సెంటీమీటర్స్ తో 3 మీటర్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఓకే ఓకే, ఫైన్. సో అది కింద మొత్తం 3 మీటర్స్ రెడీ చేసుకున్నాక పైన హాఫ్ పోర్షన్ అనేది, ఇప్పుడు కింద మొత్తం ఇట్లా 3 మీటర్స్ వచ్చేసిన తర్వాత ఈ హాఫ్ పోర్షన్ అనేది ఈ 4 ఏ కలర్ అయినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది కూడా ఈ 4 తీసుకోవాలమ్మా? అంటే అట్లా కాదు, దీనికి కొంచెం మ్యాచ్ అవుతుంది శారీ. ఓకే ఓకే, ఫైన్. అంటే కంప్లీట్గా కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ 6 కాకుండా ఇంకా వేరేది ఎందుకు అని, ఆల్రెడీ మనం 6 కలర్సో 4 కలర్సో తీసుకుంటాం, దానిలో ఒకటి వేస్తే మ్యాచింగ్ అనేది చూడడానికి కరెక్ట్గా బాగుంటుంది. ఓకే, ఒకటి తీసుకుంటే బెస్ట్. ఇంకా కంప్లీట్ కాంట్రాస్ట్ ఏదైనా ఉంది అంటే అట్లా కూడా మనం తీసుకోవచ్చు, వైట్ తీసుకోవచ్చు, హాఫ్ వైట్, అట్లా లైట్ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఒకళ్ళ కింద డార్క్ వేస్తే లేకపోతే కింద లైట్ వేస్తే పైన డార్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాంబినేషన్కి మనం ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది? ఏదైనా బాగానే ఉంటుందమ్మా దీంట్లో. అవునా? సో కొంచెం లైట్గా ఉంది కాబట్టి ఎల్లో తీసుకుందాం. ఓకే, అది కూడా మనకి మ్యాచ్ అయ్యే కలర్, మన స్కిన్ టోన్ ఏది మ్యాచ్ అవుతుంది, ఏదైతే కరెక్ట్గా ఉంటుంది అనేది మన కలర్ కాంప్లెక్షన్ బట్టి, లేకపోతే మనకి కొత్తగా లేని కలర్ ఏంటి అనేది చూసుకుని
మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని కలర్స్ తీసుకుంటే మనకు ఆప్షన్ ఉంటుంది, ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనకు లేని కలర్ ఏదో కూడా మనం చూస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఈ కల్లీస్లో మనం డార్క్ కలర్స్ తీసుకుంటే బాగుంటుందంటారా లైట్ కలర్స్? డార్క్ కలర్సే బాగుంటుంది, అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా డార్క్ కలర్స్ అయితే వన్ బై వన్ ఆల్టర్నేటివ్గా మధ్యలో ఏదైనా లైట్ కలర్ అంటే ఎల్లో ఉంది అది లైట్గా మనం కన్సిడర్ చేయలేము. ఓకే, అదొక కలర్ అని. అవునవును, రైట్. సో మనకి అట్లా వేసుకుంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఓకేనా? ఇవన్నీ డార్క్ ఉన్నాయి కాబట్టి మనం లైట్గా కొంచెం ఎల్లో ఉంది కాబట్టి మనం అంటే కింద ఈ బ్లూ, రెడ్, గ్రీన్ ఇవన్నీ డార్క్ కాబట్టి రిమైనింగ్ 2.5 మనం ఎల్లో తీసుకెళ్ళాం. ఓకేనా? ఓకే, ఎల్లో తీసుకుంటే ఎల్లో వచ్చి మరీ ప్లెయిన్గా కాకుండా దీనిలో ఇప్పుడు రౌండ్ రౌండ్ చిన్నగా బూటీస్ ఉన్నాయి కదా, అవును, అట్లాగే దీని మీద కూడా ఏదన్నా చిన్న వర్క్ కానీ చిన్న ఏదైనా డాట్స్ కానీ అంటే మరీ కంప్లీట్గా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. సేమ్ అదే ఎల్లో తీసుకోవచ్చు, కొంచెం డార్క్ అండ్ లైట్స్ కూడా తీసుకోవచ్చు, తీసుకోవచ్చు అటు ఇటుగా తీసుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలంటే డై కూడా చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత శారీ రెడీ అయిపోతుంది మనకి. ఓకే, శారీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇలాంటిది ఏదన్నా లేస్, బార్డర్ లేస్లు అలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో అలాంటి లేస్లు అనేది మొత్తం శారీ మొత్తం ఇట్లా వేసి బార్డర్ లా కుట్టేస్తే శారీ అద్భుతంగా ఉంటుంది. శారీకి అంటే 2 సైడ్స్ మొత్తం కింద ఫ్లేయర్, కింద పైన 2.5 నుంచి పళ్ళు కింద ఫ్లేయర్ మొత్తం వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మల్టీ కలర్ తీసుకుంటేనే బెటర్ అనుకుంటా, సింగిల్ కలర్ తీసుకున్నాం అంటే మళ్ళీ ఏ ఒక్క కలర్ ని కూడా మనం హైలైట్ చేయలేము అన్నమాట. అండ్ ఇవి కూడా మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ తీసుకుంటే బెటర్ అంటారండి? అంటే మనకి ఫాలో అయ్యే అయితే బాగుంటాయి, జార్జెట్స్, షిఫాన్స్, బ్రొకేట్స్ ఏవైనా కూడా అంటే మరి స్టిఫ్ గా ఉండేవి కాకుండా, ఎందుకంటే అన్ని కలర్స్ వేసుకున్న తర్వాత ఫాల్ అయిపోవాలి అంటే సన్నగా కనిపించాలి, లేదంటే అదంతా ఇట్లా నిలబడి ఉంటే చాలా లావుగా అంటే అంత చాలా స్లిమ్ గా కనిపించేలాగా క్లాత్స్ కూడా పల్చగా తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ 2.5 కూడా అలాంటి ఫ్యాబ్రిక్ లోనే తీసుకోవాలమ్మా? 2.5 కూడా అలాంటి తీసుకోవచ్చు. కొంచెం ఒకవేళ మనిషి బాగా సన్నగా ఉన్నారనుకోమ్మా కొంచెం స్టిఫ్ గా ఉండే కూడా తీసుకోవచ్చు. అది ఇదే తీసుకోవాలని ఏదేం లేదు, సన్నగా ఉండాలంటే ఆర్గంజా అలాంటివి కూడా తీసుకోవచ్చు, కాటన్స్ లేదు. మన నాకు ఇదంతా ఫాలింగ్ ఉంది, ఇది కూడా ఫాలింగ్ వేసుకోవాలంటే ఎట్లయినా అది వాళ్ళ స్ట్రక్చర్ ని బట్టి తీసుకోవాలి. ఓకేనా? ఈ బార్డర్స్ అనేది కూడా వాళ్ళ స్ట్రక్చర్ని బట్టి డిసైడ్ అవుతుంది. స్ట్రక్చర్ అంటే బాగా కొంచెం హెవీ పర్సనాలిటీస్ అనుకోమ్మా సన్న బార్డర్స్ అంటే బాగుంటాయి. ఓకే, కొంచెం లేదు కొంచెం యావరేజ్ గా ఉన్నారు అంటే కొంచెం మీడియం సైజ్ బార్డర్స్. ఇప్పుడు ఇది మీడియం సైజ్. ఓకే, ఇంకా దీనికంటే హెవీ బార్డర్స్ కూడా అదే టాల్ గా ఉండి బాగా సన్నగా స్లిమ్ గా ఉంటే కొంచెం హెవీ బార్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి బార్డర్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లుక్ పార్టీ వేర్ వచ్చేస్తుంది. ఇంకా ఇది పార్టీ వేర్ అయిపోతుంది ఎందుకంటే ఇన్ని కలర్స్ వేసి ఇంత పెద్ద బార్డర్ వేసి. ఓకే, ఈ బ్లౌజ్ కూడా ఎట్లా వేసుకోవచ్చు అంటే మనం ఈ దీనిలో రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో పీస్ అదంతా ఒక 5-10 సెంటీమీటర్స్ కలిపి సన్నగా అంటే శారీలో వచ్చిన అన్ని ఇన్ని పెద్ద పెద్ద ప్యానెల్స్ కాకుండా సన్న సన్న ప్యానెల్స్ కనుక తీసుకున్నట్లయితే బ్లౌజ్ చూడడానికి చాలా స్లీక్ గా ఉంటుంది. అంటే ఈ కింద 3 మీటర్స్ ఒక కలర్, బ్లౌజ్ ఒక కలర్, మధ్యలో మిడిల్ వచ్చి ఒక సింగిల్ కలర్ ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఓకేనా? సో మనం ప్యానెల్స్ ఒకవేళ ప్యానెల్స్ తో డిజైన్ చేసుకోవాలంటే శారీ ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని కొంచెం ఫాలింగ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకొని కలర్స్ కూడా ఇలాంటి చూస్ చేసుకొని కొంచెం దానికి బార్డర్ వేస్తే దాన్ని హైలైట్ చేయొచ్చు అన్నమాట మనం. ఓకే, థ్యాంక్స్ లాట్ శిరీష గారు. ఇంట్లోనే మనం ఖాళీగా కూర్చోకుండా ఇలాంటి ప్లాన్స్ వేసుకోవచ్చు అని బోల్డ్ అని ఐడియాస్ ఇచ్చారు ఈ ప్యానెల్. ఓకే, థ్యాంక్స్ లాట్. వెల్కమ్ ప్రశాంతి.